नमस्कार एसीटी हेल्थ लाइन कार्यक्रम की अंदर स्वागत नैन डॉक्टर पीवी सुधाकर् प्रिंसिपल आंध्र मेडिकल कॉलेज विशाखपट्नम डॉक्टर गारु प्रस्तुतं प्रपंचाने वणिकिस्तुन्न करोना महम्मारी आविर्भाव लक्षणाल गुरिंची विवरिस्तारा करोना व्याधि अनेदी करोना वैरस 31 डिसेंबर ना वुहान नगरंलो चैनालो मोदटि केसु संभविंचिंदने विषयं मनंदरिकी तेलिसिंदे अयिते आ तर्वात वुहान नुंची अदि दफदफालुगा विविध देशालकु वेळ्ळटं अक्कड प्रजलंदरिकी अंदरू कूडा चाला मंदि दीनि बारिन पट्टं అదొక ప్రపంచవ్యాప్తంగా ఇది పాకటం వలన దీన్ని పాండమిక్ అని అంటాం అన్నమాట మొట్టమొదటిగా భారతదేశం దీన్ని 16 జనవరి ఆ రోజున గుర్తించి మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు యూనియన్ హెల్త్ సెక్రటరీ వారు ఒక ఉత్తరం రాయడం జరిగింది వుహాన్ నగరంలో ఉన్న ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి మీ రాష్ట్రాలు తగినైన జాగ్రత్తలు తీసుకోవాల్సింది అని మనందర్నీ అప్రమత్తం చేయడం జరిగింది అయితే ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిగా దీనిపై అప్రమత్తత ప్రకటించింది మన దేశం ఆ నేపథ్యంలో మన భారతదేశంలో చాలా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ అని అంటే మనిషి నుంచి మనిషి దూరంగా ఉండటం వ్యక్తిగతంగా దూరంగా ఉండటం అలాగే శుభ్రత పాటించాలి అందరూ కూడా హ్యాండ్ వాషింగ్ అనేది జన సమీకరణ మంచిది పద్ధతి కాదని జన సందోహాల్లోకి అది వెళ్ళొద్దని చెప్పేసి ఇలాంటి జాగ్రత్తలు చెప్పడం జరిగింది అయితే మార్చి నెల వచ్చేసరికి దీని స్థాయి చాలా తీవ్రమైంది ప్రపంచవ్యాప్తంగా అప్పుడు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి దాంట్లో భాగంగా మీ అందరికీ తెలుసు జనతా కర్ఫ్యూ అని మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒకరోజు యావత్ భారతదేశం కూడా కర్ఫ్యూ ప్రకటించి ఎవరూ కూడా బయటకు రాకుండా ఈ ట్రాన్స్మిషన్ని చాలా మట్టుకు నియంత్రించగలిగింది ఇది ఒక గొప్ప సందేశం యావత్ ప్రపంచానికి కూడా అంటే మనలో ఉన్న ఐకమత్యత మన భారత ప్రధానికి మనం ఇచ్చే గౌరవం మనం విభిన్న సంస్కృతులు ఉన్నా కూడా మనందరం ఒకటే అని చాటి చెప్పిన రోజు అది ఆ తర్వాత 22 మార్చి నుంచి మనకు తెలుసు ఈ విమానాలు రాకపోకలన్నీ కూడా నియంత్రించడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే విదేశాల నుంచి వచ్చే ఎక్కువ మంది వ్యక్తుల వలన ఇది ఒక దేశాని నుంచి ఇంకో దేశానికి పాకుతుందనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది అయితే అప్పటికే మన దేశానికి చాలామంది యాత్రికులు రావటం వాళ్ళు మన దేశస్థులు కావచ్చు విదేశీయులు కావచ్చు వాళ్ళందరూ కూడా మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యాధి సంక్రమింప చేయటం జరిగింది అయితే దాన్ని నియంత్రించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాక్డౌన్ అనేది అంచెలంచెలుగా ఈ లాక్డౌన్ అంటే ఏంటి మనుషులు ఎవరు బయటికి రాకుండా మరీ అత్యవసరం అయితే మాత్రమే బయటికి వచ్చే విధంగా ఇలా అమలు చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కాలక్రమేణా 15 రోజులకి ఈ లాక్డౌన్ని ఉత్తర్వుల్ని మనందరం చాలా శ్రద్ధగా పాటించడం జరిగింది క్రమశిక్షణతో అందరూ ఉన్నారు అయినా సరే కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగినాయి ప్రత్యేకంగాను మన యాత్రికులు మన ప్రజలు కొంతమంది ఢిల్లీ వెళ్ళి రావటం దానివలన అక్కడ ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళ వలన మిగతా వాళ్ళకి రావటం ఇలాంటివి జరిగింది బట్ అది అంతా కూడా మనం ఊహించిందే అయితే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రం ప్రత్యేకంగా మన జిల్లా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది ఏంటంటే ఎక్కువ టెస్టింగ్లు చేయటం ఎక్కువ మందికి క్లస్టర్ కంటైన్మెంట్ అంటాము అంటే ఎక్కడైతే ఒక పాజిటివ్ కేసు వచ్చిందో ఆ చుట్టుపక్కలకి ప్రబలకుండా చూసే కొన్ని ఏర్పాట్లు ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి కొన్ని హాస్పిటల్స్ని గుర్తించటం వివిధ స్థాయిల్లో ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్ సెంటర్స్ అన్నింటినీ పెంపొందించుకోవటం ఇవన్నీ జరిగింది డాక్టర్ గారు కరోనా వైరస్ విజృంభణ ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఉన్న చాలా యూనివర్సిటీలు అలాగే మన దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో కూడా చాలా అధ్యయనాలు జరిగాయి దాని ప్రకారం మన భారతదేశంలో రానున్న కాలంలో ఈ కరోనా వ్యాధి ఎంత తీవ్రంగా ఉండబోతుంది అని కొన్ని అంచనాలు వేయటం జరిగింది ఆ అంచనాలకి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఫ్యూచర్లో మనం అప్రమత్తంగా ఉంటాం భవిష్యత్తులో అనే విషయానికి అది మనం అప్రమత్తం చేయటం కోసం అని చెప్పేసి మనకి ఎప్పుడు ఈ సంఖ్య పెరగనుంది ఎలా పెరుగుతుంది
అని కొన్ని కొన్ని గణాంకాలు ఇవ్వటం జరిగింది. ఆ గణాంకాల ప్రకారం మనం చాలా అప్రమత్తంగా ఉండే అవకాశం కలిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుత గణాంకాల ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే జూలై ఆగస్టు నెలలో మనకి భారీ సంఖ్యలో మన ఆంధ్రదేశంలో ఈ కేసులు ఉంటాయని చెప్తున్నారు. అలాగే ఇన్నాళ్ళు మనం లాక్డౌన్ ప్రదర్శించాం కాబట్టి అదంతా అమలు చేశాం కాబట్టి జనం కూడా జనజీవనం కూడా అస్తవ్యస్తం అయింది కొంచెం అంటే ఎవరికి వాళ్ళు ఇంటి పట్టునే ఉండటం వల్ల ఆర్థికంగా చాలా కోల్పోయారు చాలామంది. మనం ఆర్థికంగా కూడా మనం బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అంచెలంచెలుగా ఈ లాక్డౌన్ అనేది తగ్గించి వ్యక్తిగత రక్షణ స్వీయ నియంత్రణ ఇవన్నీ పాటిస్తే పాటించడం ద్వారా మనం ఈ వ్యాధిని నియంత్రించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది. మన జిల్లా యంత్రాంగం కూడా మిగతా జిల్లాల కంటే ముందుగా మేల్కొని రకరకాల కార్యక్రమాల ద్వారా విశాఖ జిల్లాని జిల్లాలో ఈ వ్యాధిని నియంత్రించగలిగిందని అనుకోవచ్చు. అంటే ముందున్న రోజుల్లో ఇంకా వస్తాయి కేసెస్, దానికి మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాం. అయితే ఇప్పటి వరకు చూస్తే మన ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ వినయ్ చంద్ గారు కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు మనందరికీను. ప్రత్యేకంగాను ఫారెన్ రిటర్నీస్ అందరినీ ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళందరికీ టెస్టులు చేయించటం, అంచెలంచెలుగా వాళ్ళకి టెస్టులు చేయించటం, వాళ్ళతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ టెస్టులు చేయించటం, తర్వాత ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అని అంటే ఇక్కడ డాక్టర్లతోనూ కేజీహెచ్ ఏఎంసీలో పనిచేస్తున్న డాక్టర్లందరితోనూ కూడా టీమ్స్ రెడీ చేసి ఎవరికైనా ఎక్కడైనా జలుబు దగ్గు అని ఉంటే చాలు కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి దానికి ఫోన్ చేయగానే డాక్టర్లు అక్కడికి వెళ్ళేటట్టు వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్యం చేయటం, టెస్ట్ చేయటం రెండు జరిగాయి. సో ఇది ఒక గొప్ప ప్రణాళిక అనుకుంటున్నాను నేను, మంచి ప్రణాళిక ఇది. దీనివలన 25 లక్షల జనాభా విశాఖపట్నంలో, అది డెన్స్లీ పాపులేటెడ్ అంతా దగ్గర దగ్గరకు ఉండే వాళ్ళల్లో ఇది చాలా మటుకు నియంత్రించగలిగామని చెప్పాలి. ఎందుకంటే ఇంత డెన్సిటీ ఉన్న పాపులేషన్ నుండి ఇంత డైవర్స్ కల్చర్ అంటే ఏంటి, సాంస్కృతికంగా మనందరం విభిన్న సంస్కృతులు ఉన్న వాళ్ళు విశాఖపట్నంలో, వీళ్ళందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఇంతవరకు ఇంకా 100 దాటలేదు కేసులు, ఇంత నియంత్రించగలిగారంటే దానికి కలెక్టర్ గారు చేసిన కృషి చాలా అభినందనీయం. మేమంతా కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ మా కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తున్నాం. డాక్టర్ గారు, కరోనా వైరస్కు తారతమ్యాలు ఏమైనా ఉన్నాయా? ఈ వైరస్ అనే దానికి కానీ బ్యాక్టీరియం అనే దానికి కానీ ఎప్పుడు కులమత తేడాలు కానీ ధనిక పేద వ్యత్యాసాలు కానీ ఏమీ ఉండవు. అయితే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా వైరస్ కానీ బ్యాక్టీరియం కానీ ఏదైనా సరే ఇన్ఫెక్షన్ అనేది మనిషికి రావాలనంటే కొన్ని కొన్ని వర్గాల వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. వాళ్ళెవరు? వృద్ధులు, చిన్నపిల్లలు, వేరే డిసీజెస్తో బాధపడుతున్నారు వాళ్ళు. అంటే రకరకాల రోగాలు ఉంటాయి. ఉదాహరణకి మనకి మూత్రపిండాలకి సంబంధించిన వ్యాధి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము, అది ఉన్నా ఎవరైనా డయాలసిస్లు గట్రా చేయించుకుంటున్నా, లేకపోతే మూడోది వాళ్ళకి ఎవరికైనాను లివర్ ఫెయిల్యూర్ ఉన్నా, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నా, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది ఈ ఏదైనా సరే ఏ డిసీజ్ అయినా సరే త్వరగా రావడానికి. దీన్ని కోమార్బిడ్ కండిషన్స్ అంటాము. ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కరోనా కానీ ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే త్వరగా వాళ్ళకి అంటుకుంటుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ కలెక్టర్ గారు నిర్దేశించిన ప్రకారం వీళ్ళందరి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోమన్నారు. వీళ్ళందరినీ ఎక్కువ మందిని టెస్ట్ చేయమన్నారు. సో అందువలన కొన్ని కొన్ని కాలేజ్ కొన్ని కొన్ని హాస్పిటల్స్ కూడా కొంచెం అడ్వాన్స్డ్ హాస్పిటల్స్ కూడా దీనికోసం తీసుకోవటం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం వైరస్కి ఎవరు తారతమ్యం లేదు కానీ మన శరీరానికే కొన్ని కొన్ని శరీరాలు తట్టుకుంటాయి, కొన్ని శరీరాలు తట్టుకోలేవు. డాక్టర్ గారు, కరోనా వైరస్ మనుగడ, దాన్ని గొలుసు తెంచే చర్యల గురించి వివరిస్తారా? కరోనా వైరస్ మనుగడ అంటే ఇది ఆర్ఎన్ఏ వైరస్ అంటాము. దీన్ని వైరస్లో ప్రధానంగా డిఎన్ఏ వైరస్ అండ్ ఆర్ఎన్ఏ వైరస్ల కింద రెండు కింద విభజిస్తాము. ఇది అత్యంత సూక్ష్మమైన
జీవిది ఆర్ఎన్ఏ వైరస్ వర్గానికి చెందింది ఇది ఇదేంటంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి రకరకాలుగా వ్యాప్తి చెందుతుంది ప్రధానంగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం అంటే ఏంటి మనిషి దగ్గిన తుమ్మిన మాట్లాడిన మన ఉమ్మిలో ఉంటుంది ఆ తుంపర్ల వలన ఎదుటి వ్యక్తి పీలిస్తే అందులో ఈ వైరస్ ఉంటే గనుక అవతల వ్యక్తికి చేరుకుంటుంది ఇదేమవుతుంది ప్రధానంగా మనం ముక్కు ద్వారా వెళ్తుంది తర్వాత శ్వాసకోశంలోకి వెళ్తుంది ఇది సాధారణంగా లంగ్స్ మీద అంటే మన ఊపిరితిత్తుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది ఊపిరితిత్తుల మీద ఒక వైరస్ వెళ్ళి కొన్ని మిలియన్ వైరస్ కింద మారటం ఆ తర్వాత కొన్నాళ్ళకి అది అలా న్యాచురల్గానే ఎంత వ్యాధి నిరోధక శక్తి వలన ఎన్ని చచ్చిపోవటం జరుగుతుంటుంది ఈలోపు ఈ లంగ్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయినాయో అప్పుడు జాగ్రత్తగా వైద్యం చేసుకుంటే కనుక వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటే తగ్గిపోతుంది అలా కాకుండా కొంతమంది ఇందాక చెప్పాను నేను ఏంటంటే కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది అప్పుడు వాళ్ళ లంగ్స్ అన్నీ పాడైపోయి ఆక్సిజన్ మనం గాలి పీలుస్తాము గాలి పీల్చినప్పుడు గాలిలో ఉన్న ఆక్సిజన్ మొత్తం రక్తంలోకి వెళ్ళదు సామర్థ్యం తగ్గిపోతుంది అందుకే అప్పుడు వాళ్ళకి ఆయాసం రావటం ఆయాసం అంటే ఏంటి ఇంకా ఎక్కువ గాలి పీల్చాల్సిన అవసరం రావటం ఆ గాలి కూడాను మన మెదడుకి మిగతా శరీరంలో ఉన్న భాగాలకి అవయవాలకి వెళ్లకుండా ఉంటుంది అన్నమాట అది ఎలా తెలుస్తుంది మనకి పల్స్ ఆక్సిమీటర్ అని ఒకటి ఉంటుంది అది వేలికి పెడతాం అది వేలి పెడితే అప్పుడు చూపిస్తుంది అన్నమాట మన రక్తంలో ఆక్సిజన్ సాంద్రత ఎంత ఉంది అని సాధారణంగా మనకు 95 నుంచి 100 వరకు ఉంటుంది అది ఎప్పుడైతే 95 కంటే తగ్గిందో ఇంచుమించు 90 అయిపోయిందో అంటే మనకి సమస్య ప్రారంభమవుతున్నట్టు లెక్క అన్నమాట సో అది ఆ నేపథ్యంలో మనం వెంటనే అప్రమత్తమయ్యి వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వటం ఇంకా ఆక్సిజన్ తగ్గిపోతుంటే 85కి వచ్చేస్తే వాళ్ళందరినీ వెంటిలేటర్ అనేది అంటాము వెంటిలేటర్ పెట్టడం జరుగుతుంది అన్నమాట ఇది ఈ కరోనా వ్యాప్తి చెందే వ్యవహారం అయితే కేవలం తుంపర్ల వల్లనే కాకుండా వేరే రకాలుగా కూడా ఇది వ్యాప్తి చెందినట్టు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే ఒక వ్యక్తికి ఎదురు పడకపోయినా సరే ఒక పాజిటివ్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తితో సంబంధం లేని వ్యక్తికి కూడా వచ్చిన సందర్భాలు కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంది ఏంటి వాళ్ళు ఎక్కడైనా అంటే మొహం కానీ ముక్కు కానీ నోరు కానీ తుడుచుకుని వైరస్ చేతికి సంక్రమించినప్పుడు అది ఏదైనా వస్తువును తాకితే అక్కడికి ఆ వైరస్ వెళ్ళి కొంతసేపు ఉంటుంది ఆ వేరే వ్యక్తి అదే ప్రదేశంలో తాకితే వైరస్ వాళ్ళకు అంటుకుంటుంది సో ఇది ఫొమైట్స్ అంటాము ఇది ఒక విధమైన ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వచ్చే విధానం ఇంకో విధానం ఇది సో తుంపర్ల ద్వారా రావచ్చు లేకపోతే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి కలిసినప్పుడు కానీ ఏదైనా వస్తువుని తాకినప్పుడు కానీ రావచ్చు మీరు ఇప్పుడు గమనించుంటారు వ్యక్తిగత డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నారు వ్యక్తిగతంగా మనిషి మనిషి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎప్పుడైనా ఒకవేళ ఆ వ్యక్తి దగ్గినా కూడా మాట్లాడినప్పుడు తుంపర్లు మన దగ్గరికి రావు అనేది నెంబర్ వన్ రెండోది ఆ వ్యక్తికి కానీ ఒకవేళ ఆ డిసీజ్ ఉంటే చేతిని మొహం అది తాకటం వలన దీను చేతిలో అవి ఉంటే కనుక ఆ వైరస్ ఉంటే మనల్ని తాకినప్పుడు వైరస్ మనకి సంక్రమించకుండా ఉంటుంది అనేది అందుకని వ్యక్తిగత డిస్టెన్స్ చెప్తారు ఇక రెండోది ఎప్పటికప్పుడు కడుక్కోమంటారు చేతుల్ని సబ్బుతో ఎందుకనంటే ఈ వైరస్ చుట్టూను లైపిడ్ ఒక పొర ఉంటుంది ఆ పొర ఏమవుతుందంటే లైపిడ్ దానికి ప్రొటెక్షన్ కోసం ఆ పొరని డెవలప్ చేసుకుంటుంది చుట్టూను ఆ వైరస్ ఆర్ఎన్ఏ బాగా సబ్బుతో రుద్దుకోవటం వలన ఏమవుతుందంటే ఆ వైరస్ పైన ఉన్న ఆ పొర అంతా కరిగిపోతుంది అప్పుడు వైరస్ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిపోతే అది బతకలేదు వెంటనే చచ్చిపోతుంది సో వైరస్ బతకాలి అంటే దాని చుట్టూ రక్షణ కవచం ఏర్పరచుకుంటుంది ఆ రక్షణ కవచం అవసరం మనం సబ్బుతో శుభ్రం చేసుకోవటం వలన ఆ రక్షణ కవచాన్ని మనం తీసేస్తాం దానివలన వైరస్ చచ్చిపోతుంది అన్నమాట అందువలన రిపీటెడ్గా వాష్ చేసుకోవటం కానీ లేకపోతే హ్యాండ్ శానిటైజర్స్ అంటాం అంటే చేతిని కనీసం 60-70% ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ని వాడమంటారు అది వేసుకుని చేయి రుద్దుకుంటే ఏమవుతుందంటే దానిపైన ఉన్న మన చేతి మీద ఉన్న వైరస్లన్నీ కూడా చచ్చిపోతాయి సో ఇందుకోసమని వ్యక్తిగత దూరం శుభ్రత ఇవి రెండు పాటించమని చెప్తారు
మూడోది జన సందోహాలు. బయట ఎక్కువ మంది జనం ఉన్న చోటకి మనం వెళ్ళకూడదు అని అంటారు. దానికి కూడా కారణం ఏంటంటే అందులో ఒక వ్యక్తికి వ్యాధి ఉందనుకుందాం. ఆయన దగ్గినా తుమ్మినా మిగతా వాళ్ళకి కూడా శ్వాస ద్వారా అది పీల్చే అవకాశం ఉంది. ఇక నాలుగోది అందరినీ మాస్కులు వేసుకోమని చెప్తున్నాం మనం. మాస్కులు ఎందుకు వేసుకోమంటున్నాము? ఒకవేళ మనం దగ్గినా ఒకసారి దగ్గర అవటం అనేది కానీ తుమ్ము రావటం అనేది మన చేతుల్లో ఉండదు, నలుగురికి వ్యాపించకుండా ఉంటుంది. అలాగే మనం మాట్లాడినప్పుడు కూడా మన నోటి తుంపర్లు ఎదుటి వ్యక్తి మీద పడకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో మనం ఈ వీళ్ళని ఈ మాస్క్ అనేది వేసుకోమంటున్నాం. సో మాస్క్ వేసుకోవటం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, శానిటైజర్ వల్లనైనా అవ్వచ్చు, కడుక్కోవటం వల్లనైనా అవ్వచ్చు, మూడవది వ్యక్తిగత దూరాన్ని పాటించటం, ఈ మూడు కూడా క్రమశిక్షణగా పాటిస్తే మనం దీన్ని బారి పడకుండా ఉండొచ్చు. అలాగే ఒకవేళ మనకి కానీ అది సంక్రమిస్తే మనం ఇంకొకరికి అది స్ప్రెడ్ చేయకుండా కూడా అవకాశం ఉండటానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు, కేజీహెచ్ వైరస్ ల్యాబ్ పనితీరు ఎలా ఉంది? మనం ఈ వ్యాధి బారిన పడ్డాం మన దేశం అంతాను. అయితే దీన్ని ఎవరు వ్యాధి బారిన పడ్డారు, ఎవరు పడలేదు అని తెలుసుకోవడం కోసం మనం టెస్టులు చేస్తాం. టెస్టుల్లో రెండు రకాల పరీక్షలు ప్రాథమికంగా. ఒకటి యాంటీజెన్ బేస్డ్ అంటాం, అంటే ఈ వైరస్ ఉందా లేదా అని తెలుసుకోవటం. రెండవది యాంటీబాడీ బేస్డ్ అంటాం, అంటే ఈ వ్యాధి వలన మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి డెవలప్ అయిందా లేదా, దాని వలన మనకి వ్యాధి సంక్రమించిందా లేదా అని తెలుసుకోవటం రెండో పద్ధతి. కొన్ని రకాల పరీక్షలు ఉన్నాయి, ఆర్టీపీసీఆర్ అంటాం. అది అన్నిటికంటే స్టాండర్డ్, అంటే ఏంటి, రియల్ టైమ్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్. అది రెండో రకం ఉంది, ట్రూ నాట్ అంటాం. అంటే ఏంటి, దాంట్లో ఈ వైరస్లో ఉన్న ఒక జీన్ని పరీక్ష చేస్తారు. అలాగే సిబీనాట్ అంటాము, ఇవన్నీ కూడా యాంటీజెన్ బేస్డ్. ఇక రెండో రకం ఉంది, అదేంటంటే యాంటీబాడీస్, అంటే వ్యాధి నిరోధక శక్తి మనలో ఎంత డెవలప్ అయింది అని. అది యాంటీబాడీ బేస్డ్ టెస్ట్ ఏంటంటే క్లియా అంటాము. క్లియా అంటే ఏంటంటే కెమీ ల్యూమిసెన్స్ ఇమ్యునో ఎస్ఏ అని అంటాము. దాంట్లో వ్యక్తికి ఐజీఎం ఐజీజీ అని రెండు రకాల యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఐజీజీ అనే వ్యాధి నిరోధక యాంటీబాడీస్ ఎప్పుడు వస్తాయి, ఒక వారంలో వస్తాయి. ఐజీఎం వచ్చిందంటే వీళ్ళకి యాక్టివ్గా డిసీజ్ ఉంది అని అర్థం. ఐజీజీ మాత్రమే ఉందనుకోండి, వాళ్ళకి డిసీజ్ వచ్చి తగ్గిపోయింది అని అర్థం అన్నమాట. అందువలన అందులో ఐజీజీ ఐజీఎం రెండు యాంటీబాడీస్ టెస్ట్ చేయడం కోసం ఈ క్లియా కెమీ ల్యూమినిసెన్స్ ఇమ్యునో ఎస్ఏ అనేది ఉపయోగిస్తాం. ఇక రెండోది ఉంది పరీక్ష, ర్యాపిడ్ కిట్స్ అని ఈ మధ్య మనం చూసాం, కొరియా నుంచి అది దిగుమతి చేసుకున్నాము. అందులో కూడా ఐజీజీ ఐజీఎం రెండు టెస్ట్ చేయడం జరుగుతుంది, కానీ దాంట్లో సెన్సిటివిటీ తక్కువ కొద్దిగా. అంటే ఏంటంటే అర్థం, ఒక 100 మందికి మనం టెస్ట్ చేస్తే 70 మందికి అది కరెక్ట్ రిజల్టే ఇస్తుంది, కానీ 30 మందికి అవునా కాదా అన్నట్టు రిజల్ట్ ఇస్తుంది. అందువలన అది అంత ప్రాచుర్యం పొందలేదు. అయితే మనకి విశాఖపట్నానికి వస్తే, ఇప్పుడు మన కింగ్ జార్జ్ హాస్పిటల్ April 6th మనం ఈ ఆర్టీపీసీఆర్ని పెట్టుకోవటం జరిగింది. మనకి ప్రభుత్వం 1,25,00,000 వ్యయంతో మనకి ఇక్కడ ఈ ల్యాబ్ అదంతా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక పీసీఆర్ని మొదలెట్టి మనం ఇప్పుడు 4 పీసీఆర్ల స్థాయికి సామర్థ్యాన్ని పెంచుకున్నాము, ఎందుకంటే ఎక్కువ టెస్టులు చేయడానికి వీలుగా. అలాగే క్లియా మెషిన్ అనేది మనకు రావాల్సి ఉంది, ఇంకా రాలేదు. రెండో రకం ట్రూ నాట్ అనేది నేను చెప్పాను. ఆ ట్రూ నాట్ అనే టెస్టు మనం ఏం చేస్తున్నాము, మనకి 10 మెషిన్లు ఉన్నాయి విశాఖపట్నంలోనే. మనకి పెరిఫరీలో అనకాపల్లి, నర్సీపట్నం ఇలాంటి ప్రదేశాలన్నింటిలో కలిపి మనకి 17 మెషిన్లు ఉన్నాయి అవి. సో దాని ద్వారా కూడా మనం టెస్టులు చేస్తున్నాం 11 తారీఖు నుంచి. సో ఇవి రెండు కూడాను వీటి వలన మీరు గమనించే ఉంటారు, మన భారతదేశంలో ఆంధ్రదేశం అగ్రగామ్యంగా ఉంది ఈ పరీక్షలు చేయటంలో, మొదటి స్థానంలో ఉంది. అలాగే మన ఆంధ్రదేశంలో చూసుకుంటే మన విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంది.
దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము ఈ టెస్టింగ్కి అనేది మీకు అర్థమవుతుంది. సో మనం ఎందుకు ఎక్కువ టెస్టులు చేస్తామంటే, ఎక్కువ పాజిటివ్లు వచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళందరినీ మనం బాగా ట్రీట్ చేయాలి, వాళ్ళ నుంచి ఇంకొకరికి సంక్రమించకుండా మనం ఆపాలి. ఇది మన ఉద్దేశం. ఒకసారి వ్యక్తి పాజిటివ్ వస్తే వాళ్ళని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేస్తాం, నెగిటివ్ వస్తే కనుక వాళ్ళని ఏం చేస్తాము, క్వారంటైన్లో పెడతాం. ఎవరికి నెగిటివ్ వస్తే, ఈ వ్యక్తితో పాజిటివ్ వ్యక్తితో సంబంధం ఉన్న వాళ్ళు కానీ వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు లాస్ట్ 14 రోజులు ఎవరెవరితో మాట్లాడారో అన్నీ తీసుకుంటాము, ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకుంటాము. వీళ్ళందరినీ ప్రైమరీ కాంటాక్ట్స్ అంటాం. వీళ్ళందరికీ ఎక్కువ రిస్క్ ఉంది కాబట్టి వీళ్ళందరినీ మనం ఒక క్వారంటైన్లో పెట్టడం జరుగుతుంది. క్వారంటైన్ అనేది 14 రోజులు పెడతాము. ఈ 14 రోజుల్లో కూడా వాళ్ళకి వ్యాధి లక్షణాలు ఏమీ లేకపోతే 14వ రోజున ఒకరోజుసారి వాళ్ళకి టెస్ట్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. మొదటగా పరీక్ష చేస్తాం, 14 రోజులకు మళ్ళీ పరీక్ష చేస్తాం. అలాగే ఈ ట్రీట్మెంట్ పొందుతున్న వ్యక్తికి కూడా మొదటి రోజు టెస్ట్ చేస్తాము, 10 రోజులు పోయిన తర్వాత టెస్ట్ చేయమని మార్గదర్శకాలు ఉన్నాయి. ఇప్పుడు దాని ప్రకారం 10 రోజులు టెస్ట్ చేసి నెగిటివ్ వస్తే ఇంటికి పంపించడం జరుగుతుంది. మొదట్లో 14 రోజులు పంపించేవాళ్ళం, ఇప్పుడు 10 రోజులకే పంపించేస్తున్నాం. సో ఇవి టెస్టింగ్ వలన ఉన్న అడ్వాంటేజెస్. క్వారంటైన్, క్వారంటైన్ అనేది ఎందుకు, మనలో వైరస్ ఉంటే ఉండొచ్చు, ఆ వైరస్ వల్ల మనకి ఇబ్బంది లేకపోయినా కూడా, మనలో ఉన్న వైరస్ను మనం వెంటనే డిటెక్ట్ చేయలేకపోయినా కూడా మనం ఇంకొక వ్యక్తికి హానికరం కాకూడదు అని చెప్పడం కోసం ఈ క్వారంటైన్ అనేది పెట్టామన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఇదే ఫాలో అవుతున్నారు. ఒక్కోసారి ఏమవుతుంది, ఆ ఇంటి సభ్యుడికి ఒక పాజిటివ్ పేషెంట్ వచ్చింది, ఇంటి సభ్యుడికి నెగిటివ్ వచ్చింది, 5 రోజులు పోయిన తర్వాత పాజిటివ్ రావచ్చు, వారం రోజులు పోయాక పాజిటివ్ రావచ్చు. అలా వచ్చినప్పుడు ఈ 5 రోజులు వారం రోజుల్లో మిగతా వాళ్ళకి ఇది సంక్రమింపచేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ ప్రత్యేకమైన గదుల్లో పెట్టి, క్వారంటైన్ అంటే ఏంటి, ఆ వ్యక్తికి ప్రత్యేకంగా ఒక గది ఉండాలి, బాత్రూమ్ ఉండాలి, మిగతా వాళ్ళు దాన్ని వాడకూడదు, ఆయన భోంచేసిన ప్లేట్లో మిగతా వాళ్ళు చేయకూడదు. కాబట్టి ఇలాంటి క్వారంటైన్ సెంటర్స్ డెవలప్ చేసాము మన విశాఖపట్నంలో. సుమారు 10,000 బెడ్లను మనం ఐడెంటిఫై చేశాము. ఇప్పటికే 3,000 పైచిలుకలను మనం విశాఖపట్నంలో క్వారంటైన్ సెంటర్స్లో ఉంచడం జరిగింది. మీకు తెలిసి ఇప్పటివరకు 99 మంది పేషెంట్లను మనం చూసాము. క్వారంటైన్ మాత్రం 3,000 పైచిలుకలు చేశామంటే అర్థం ఏంటి, ఎంత జల్లెడ పెట్టేస్తామన్నమాట మనం ఆ ఏరియా అంతా. వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, వాళ్ళలో వచ్చే వ్యాధి లక్షణాలు వచ్చే వాళ్ళు ఎంతమంది అవకాశం ఉంది, వీళ్ళు ఆ ప్రదేశాన్ని అంతా జల్లెడ పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ టెస్ట్ చేసి క్వారంటైన్ సెంటర్లో ఉంచి అప్పుడు ఇంటికి పంపించడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఐసీఎంఆర్ కరోనా రోగుల డిశ్చార్జ్ నిబంధనలు ఏమైనా మారాయా? అంటే ఇప్పుడు డిశ్చార్జ్ నిబంధనలు ఇవన్నీ మారటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వాళ్ళు చూస్తున్నారు ఐసీఎంఆర్ మనం చేసే ప్రతి పరీక్షని కూడా సునిశితంగా చాలా నిశితంగా గమనిస్తుంటుంది. అందులో గమనించింది ఏంటంటే, 10 రోజులు దాటిన తర్వాత 14 రోజులకి చేయటం వలన పెద్ద ఉపయోగం లేదు, ఎవరు పాజిటివ్గా టర్న్ అవ్వట్లేదు. ఎక్కువ మంది 10 రోజుల్లోనే ఈ వ్యాధి ఈ వైరస్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి 10 రోజుల్లో చేసినా నష్టం లేదు. నూటికి 99.9% మందికి దీని వలన 10 రోజుల్లో ఇంటికి పంపించడం వలన ఏమి ఇబ్బంది లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మనందరికీ కూడాను ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు ప్రతి జిల్లాలోనూ ప్రతి ల్యాబ్లోనూ జరుగుతున్న టెస్టులు, ఆ టెస్టులు ఎవరికి జరుగుతున్నాయి, ఏ రోజున జరుగుతున్నాయి అనేది గమనిస్తుంది, గమనించి క్రోడీకరిస్తుంది. అప్పుడు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది 14 రోజులు అవసరం ఉందా లేదా అని. అవసరం లేదని తేల్చింది కాబట్టి 10 రోజుల్లో చేస్తే సరిపోతుంది అని మనకి కొత్తగా మనకు మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు మనం 10 రోజులకే అందరినీ ఇంటికి పంపించేస్తున్నాం. డాక్టర్ గారు, వైరస్తో సావాసం చేయాల్సిందే అని ప్రముఖులు చెబుతున్నారు, ఇలాంటప్పుడు పౌరుల బాధ్యత ఏంటి? ముఖ్యమంత్రి గారు చెప్పింది, ప్రధానమంత్రి గారు చెప్పింది 100కి 100 పళ్ళు నిజం. ఇది రేపు పొద్దున్నే తగ్గిపోయేది కాదు, ఇది కొన్నాళ్ళు ఉంటుంది. కాబట్టి మనం ఇళ్ళ నుంచి బయటకు రాకపోవటం ఒక్కటే మార్గం కాదు, మన పనిని మనం చూసుకుంటూ క్రమశిక్షణగా మెరుగుతూ ఆ వ్యాధిని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది ఆలోచించాలి. కాబట్టి వాళ్ళు అలాంటి సందేశం ఇచ్చారు మనకి, మనం అందరం తూచా తప్పకుండా పాటించాలి, మనం దాంతో జీవించగలిగిన పరిస్థితి రావాలి. అయితే దీనికి డాక్టర్లకి అటు సమాజానికి కూడా మన పౌరులకు కూడా చాలా బాధ్యత ఉంది. పౌరులు ఇందాక నేను చెప్పినట్టు మనం లాక్డౌన్లో ఎలాంటి నిబంధనలు
పాటించామో, లాక్డౌన్ ఎత్తివేశాక కూడా అలాంటి నిబంధనలు పాటించాలి. వ్యక్తిగత దూరం, వ్యక్తిగత శుభ్రత ఇవి రెండు చాలా చాలా ముఖ్యం. మూడవది మన మాస్క్ వేసుకోవటం. ఈ మూడు కూడా జాగ్రత్తగా పాటించి ముందుకెళ్తే మనకి దీని నుంచి మనం సహజీవనం చేయాలి. కానీ ఏంటంటే దానికి ఎవరికి ప్రాణాంతకం కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది పౌరులు చేయాల్సింది. ఇక డాక్టర్లు మనం దీంతో బతకాలి కాబట్టి మనకి ఇలాంటి పేషెంట్లు రాను రాను వస్తూనే ఉంటారు కాబట్టి డాక్టర్లు అందరూ వాళ్ళకి వాళ్ళు రక్షణ కల్పించుకుంటూ పేషెంట్ల నుంచి ఎవరైనా పాజిటివ్ వస్తుంటే వాళ్ళకి వాళ్ళు రక్షణ కల్పించుకుంటూ ప్రజలందరికీ సేవలు యథాతథంగా చేయాలనేది మన ప్రభుత్వ వైఖరి. మన డాక్టర్ ప్రజల అభీష్టం కూడా అదే. అలాగే డాక్టర్లు అందరూ కూడా ఇప్పుడు అప్రమత్తంగా ఉంటారు. ఇంతకుముందు హెచ్ఐవి ఎలా అయితే మనం ఎదుర్కొన్నామో, హెచ్ఐవి ఉన్న పేషెంట్కి మనం ఎలా అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆపరేషన్ చేస్తామో, రేపొద్దున అలాగే కరోనా వైరస్ ఉన్న వాళ్ళకు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆపరేషన్లు చేయటం వైద్యం చేయటం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ దేశంలో డాక్టర్లు ఎప్పుడూ కూడా ప్రజల అభీష్టం ప్రకారం గవర్నమెంట్కి ప్రజల మీద గవర్నమెంట్కి డాక్టర్ల మీద ఉన్న నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా ముందుకొచ్చి మేము సైతం అనే నినాదంతో డాక్టర్లు అందరూ పనిచేశారు. ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. డాక్టర్ గారు, కరోనా వారియర్స్ కర్తవ్యం సేవల గురించి ప్రస్తావిస్తారా? అంటే కరోనాలో పనిచేసే ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళని కరోనా వారియర్స్ అని అంటూ ఒక ప్రతీతి. అంటే ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటూనే సమాజంలో ఇది కంట్రోల్ చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ మనం అభినందించాలి. వాళ్ళు చెప్పిన విషయాల్ని తూచా తప్పకుండా పాటించాలి. రెండోది, మూడోది మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఎలా ఉండాలని మనం కోరుకుంటామో ఎదుటి వ్యక్తి కూడా అలాగే ఉండాలని మనం కోరుకోవాలి. మనం మన సుఖ కుటుంబం బాగుండాలి అని మనం కోరుకుంటాం. అలాగే మన సమాజం కూడా బాగుండాలని మనం కోరుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు అనేది మీ అందరికీ తెలిసిందే. అందువలన మనందరం కూడా ఈ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరించడం ఒకటే కాదు, పూలు జల్లటం, చప్పట్లు కొట్టడం కాదు, వాళ్ళు చెప్పిన సలహాలను పాటిస్తే అది వాళ్ళకి ఈ సమాజం తరఫు కోసం వాళ్ళు చేసిన పెద్ద మేలు కింద గుర్తుండిపోతుంది. డాక్టర్ గారు, కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదంటున్నారు, ఇలాంటప్పుడు పౌరులు పాటించాల్సిన జాగ్రత్తలేంటి? వ్యాక్సిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన చర్చ జరుగుతుంది. దీని మీద వ్యాక్సిన్ అనేది చాలా చోట్ల ప్రయత్నం కూడా చేస్తున్నారు వ్యాక్సిన్ తయారు చేయడానికి. అలాగే మన ఇండియాలో కూడా ఉన్న ల్యాబొరేటరీస్ కూడా చేస్తున్నాయి. మనం ఎప్పుడు వెనకంజలో లేము. రేపొద్దున్న మన ఇండియాలోనే మొదటి వ్యాక్సిన్ వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే మన ఇండియాలో అడ్వాంటేజ్ ఏంటంటే మన భారతదేశంలో వ్యాక్సిన్ తయారైందంటే ప్రపంచ దేశానికి ధీటుగా మనం అందరికంటే చౌకగా మనం ఇవ్వగలం. ఇక్కడ వనరులు అలాంటివి కాబట్టి మనం ఈ వ్యాక్సిన్ త్వరలో రావాలని మనం కోరుకోవాలి. సాధారణంగా వ్యాక్సిన్ రావడానికి సంవత్సరంన్నర టైం అయినా సరే కనీసం పడుతుంది అనేది అంచనా. అయితే అంతకంటే ముందే రావాలని మనం కోరుకోవాలి. మన దేశంలోనే అది తయారు కావాలని మనం కోరుకోవాలి. మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ మనం సప్లై చేయగలిగిన పరిస్థితిలో మనం ఉండాలని మనం కోరుకోవాలి. ఆ దిశగా మన శాస్త్రవేత్తలందరినీ మనం ప్రోత్సహించాలనేది నా ఉద్దేశం. డాక్టర్ గారు, నివారణ మార్గం అంటున్నారు, దీనికి సమాజానికి మీరిచ్చే నిర్దేశం ఏంటి? నేను ఇందాక కూడా చెప్పాను, నివారణే దీనికి మార్గం. కారణం ఏంటంటే దీనికి ప్రత్యేకంగా మందులు రాలేదు. యాంటీవైరల్ డ్రగ్స్ అంటాము. ఇప్పుడు అమెరికాలోనూ అక్కడ రామ్సిడెవిర్ అనే ఒక మందుని ప్రయత్నం చేస్తున్నారు, కానీ పూర్తిగా కృతకృత్యులు కాలేదు. ఇలాంటి సందర్భంలో స్వీయ నియంత్రణ పాటించటం, మనందరం క్రమశిక్షణ కలిగిన పౌరులాగా కలిసిమెలిసి ఉంటే అదే మన పాలిట వరం కింద నేను భావిస్తున్నాను.